నిజంపేట మండల పరిధిలోని శ్రీ తిరుమల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిపోయాయి. ఈ సందర్భంగా చివరి రోజైన స్వామివారికి విగ్రహాలకు చక్ర స్నానం స్వామివారి పవిత్రమైన గుండంలో నిర్వహించారు. నిజంపేట మండల పరిధిలోని శ్రీ తిరుమల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు స్వామివారి విగ్రహాలకు చక్ర స్నానం స్వామివారి పవిత్రమైన గుండంలో నిర్వహించారు. చివరి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ అర్చకులు వాసు శర్మ ఆచార్య హర్షవర్ధన్ ఆచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాసు శర్మలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. శ్రీ తిరుమల స్వామివారి కళ్యాణ ఉత్సవాలకు మెదకెమ్మెల్ పద్మా దేవేందర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారని, ఆ తిరుమలేశ్వర స్వామి కృపా కటాక్షాలు గ్రామ మండల ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని స్వామివారిని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సంతోష్, ఆలయ చైర్మన్ ఆకుల మహేష్, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, బాజా తిరుమల్ సిద్ధిరామరెడ్డి, ఆలయ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశమో దేవో నభూతో నభవిష్యది. తిరుమల స్వామి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు గత శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈరోజు మహాపూర్ణావతి, చక్రస్థానం, భూతబలి, మహా ఆశీర్వచనం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమాలు మూడు రోజుల నుంచి కళ్యాణోత్సవంలో మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు పాల్గొని స్వామివారి యొక్క పట్టువస్త్ర అవతరించి కళ్యాణం నిర్వహించడం అందరికీ ఆనందదాయకం. ఈ కళ్యాణోత్సవంలో వారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మన గ్రామాలు మన చక్కగా అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేసి కళ్యాణం నిర్వహించారు. ఇది కళ్యాణ ఉత్సవాల్లో మన గ్రామంలో ఉన్నటువంటి నాలుగు గ్రామాల సర్పంచులు, అధికారులు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యనిర్వాహాధికారి మోహన్ రెడ్డి గారు మరియు ఆలయ పాలక మండలి అయినటువంటి ఆకుల మహేందర్ మరియు సిద్ధరామరెడ్డి, తిరుమలయ్య వీళ్ళందరూ సహకారం చేత చక్కగా ఆలయాన్ని నిర్వహించిన ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి ఉత్సవంలో అన్ని ఏర్పాట్లు ఈ పాలక మండలి ఆకుల మహేందర్ గారి ఆధ్వర్యంలో మరియు ఈవో మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వారందరికీ ఆ తిరుమల స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సవాలు నిర్వహించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మా తిరుమల స్వామిని కోరుకోవడం జరిగింది. ఇటీవటి ఉత్సవాల్లో స్థానిక ఉన్నటువంటి తిరుమల స్వామి అర్చకులైనటువంటి హర్షవర్ధనాచార్య మరియు సంతోష్ శర్మ మరియు ఉన్నటువంటి వాళ్ళందరూ నిర్వహించారు చక్కగా. వారికి ఆ తిరుమల స్వామి యొక్క అనుగ్రహాలు కలగాలి. ఇళ్లవేళ్ళ ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సవాలు నిర్వహించి ఆ తిరుమల స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.